శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ తమను తీవ్ర ఇబ్బందులకు చేస్తున్నారని ఆ బ్యాంకు ఖాతాదారుడు మరియు లబ్ధిదారుడు విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ 2016 లో ఇంటి కోసం 5 లక్షల రూపాయలు రుణం తీసుకున్నామని వాటిని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటికి 4 లక్షలు చెల్లించామని ఇంకా 3 లక్షల రూపాయలు అప్పు ఉందని వివరించారు. ఆ అప్పుకు సంబంధించి ఈ నెల 20,000 రూపాయలు చెల్లించడం లేట్ అయినందున నోటీసులు పంపారని వాపోయారు. కానీ నోటీసులో మాత్రం 80,000 రూపాయలు బకాయి చెల్లించవలసి ఉందని, ఒక్క రోజులో కట్టారని లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక నోటీసు జారీ చేసినందుకు బ్యాంకు సిబ్బందిపై బాధితుడు విజయ్ తీవ్రంగా మండిపడ్డారు. ఏ బ్యాంక్ అయినా నోటీస్ ఇచ్చిన తర్వాత 10 రోజులు గడువిస్తారని, గ్రామీణ బ్యాంక్ లో మాత్రం కేవలం ఒకే ఒక్క రోజులో డబ్బులు కట్టారంటూ మేనేజర్ చెప్పడం వెనుక తనపై వ్యక్తిగత కక్ష సాధింపు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో విజయ్ బ్యాంకు సమస్యపై ప్రశ్నించినందుకే ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రవర్తిస్తున్నారంటూ బాధితుడు పేర్కొన్నారు. బ్యాంకు మేనేజర్ ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటుందని, డ్వాక్రా మహిళల ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాండ్లను తనకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే డబ్బు డ్రా చేసుకునే విధంగా చలామణి అవుతుందని అన్నారు. మిగిలిన వారికి డిపాజిట్ కాల వ్యవధి ముగిసినా కూడా డబ్బులు ఇవ్వకుండా చేస్తున్నారని డ్వాక్రా సంఘాల మహిళలు తమ బాధలను వ్యక్తం చేశారు. రైతుల రుణాలు రీషెడ్యూల్ విషయంలో కూడా మేనేజర్ పై ఎన్నో ఆరోపణలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పద్దెనిమిది ఏడుకి దీనికి కారణం కాదు. ఒక రోజు టైం ఇచ్చి డబ్బు కట్టాలంటే అంత నెగ్లిజెన్స్ ఏం చేస్తారులేదు. నెగ్లిజెన్స్ రోజు రోజుకి నిలిచిపోతుంటాయి. గ్రామీణ బ్యాంకు మేనేజర్ తాను చేసిందే న్యాయం అనుకుంటూ ముందుగా తేలుతుంది. ప్రజలను అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. ఇట్లా నా పరిస్థితి తీసుకుంటే నా హౌస్ లోన్ నేను 4 ఇయర్స్ బ్యాక్ హౌస్ లోన్ తీసుకున్నాను. అయితే ప్రతి నెల కడుతున్నా. ఇప్పుడు కడితే 20,000 చూపిస్తుంది. 20,000 ఉంటే లాస్ట్ మంత్కి వాళ్ళేమో ఇప్పుడైతే నోటీస్ నాకు 80,000 కట్టాలంటూ పంపించారు. అది కూడా కేవలం ఒక రోజు మాత్రమే టైం ఇచ్చారు. నాకు ఇచ్చింది నిన్న పోస్ట్ ద్వారా నిన్న వచ్చింది. నాకు ఒక రోజు టైం ఇచ్చి రేపటి లోపల కట్టాలని ఇచ్చారు. అయితే దీనికి ఆమె ఏ ఉద్దేశంతో చేస్తుంది అయితే దీనికి అర్థం కాలేదు. ఈ విషయాన్ని అయితే పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. వాళ్ళైతే తను చర్యలు తీసుకుంటామని అయితే చెప్తారు. అయితే ఇది నా ఒక్కరికి సంబంధించింది అయితే కాదు, నాకే కాదు ఇది. అయితే చాలామంది అయితే బాధపడుతున్నారు. ఇది మా చేష్టలకు అయితే, బ్యాంక్ మేనేజర్ చేష్టలకు అయితే ఇంతకుముందే ఇంపై చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే అవన్నీ అధికారులు అయితే దృష్టి పెట్టి అవన్నీ పూర్తిగా క్లియర్ చేయాలని నేను